శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష తల్ప సుఖ నిష్కృత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ రఘువంశ చక్రవర్తులు ఏ నిర్ణయం తీసుకోవాలో అంత చక్కని ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్నావు నాయనా. ఇక నుంచి నువ్వు రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. అరణ్యంలో నీకేం లోటయ్యా, దశరథుడు ఎంతో రాముడంత, నేనంతో సీతమ్మంత, అయోధ్య ఎంతో ఆడవంత, రాముడితో వెళ్ళిన వాడు దుఃఖపడతాడు, ఆనందంగా ఉండాలి అని పంపించిందండి తల్లి. అందుకే కౌశల్య ఏడుస్తూ ఉంటే వచ్చి ఓదారుస్తుంది, ఏమిటా ఏడుపు, ఏమైనా బాగుందా, అర్థం ఉందా, ఎవడో చేతకానివాడు అడవికి వెళ్ళినట్టు దుఃఖపడుతున్నావు, నువ్వుదేం బాగాలేసుమా. అసలు రాముడు అడవికి వెళ్తే దుఃఖం ఏంటో చెప్పు ఒకసారి చెప్పు నాకు. అడవిలో వేదనలు ఉంటాయి, అక్కడ రాజభోగాలు ఉండవు, ఇవేగా రాముణ్ణి వేదన పెట్టే శక్తి ఆ సూర్యుడికి లేదు, ఆ గాలికి లేదు, అగ్నికి లేదు, పంచభూతాల్లో దేనికి లేదు తెలుసుకో. ఇక్కడ నయనం సూర్యప్రతపతి, ఆయన సూర్యుడు కూడా తప్పింపజేయలేడు. సూర్యశాప భవేత్ సూర్యో, రాముడంటే ఎవరనుకున్నావు, ఆయన సూర్యులకు సూర్యుడు, అగ్నులకు అగ్ని, అది రాముడు. అంటే రాముడు పరతత్వం అనే విషయం ఎంత చక్కగా చెప్తున్నది. సూర్యశాప భవేత్ సూర్యో యజ్ఞేరగ్ని ప్రభో ప్రభు శ్రియశ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తి కీర్త్యా క్షమా క్షమా దైవతం దైవతానాంచ భూతానాం భూతసత్తమః. ఒక్కసారి విష్ణు సహస్రం ఉపోద్ఘాతం తెచ్చుకోండి. దైవతం దేవత అనంచ భూతానాం, ఆ మాటలు ఇక్కడ చక్కగా చెప్పాడు. మంగళానాంచ మంగళం, ఆ మాటలు ఇక్కడ ధ్వనింపజేశాడు. దేవతలకు దేవత ఆయన, సంపదలకు సంపద ఆయన, కీర్తికి కీర్తి ఆయన, సహనానికి సహనమాయన, సూర్యులకు సూర్యుడాయన, అగ్నికి అగ్ని ఆయన. అందుకే ఆయన్ని అగ్ని ఏమీ చేయలేడు, సూర్యుడేమీ చేయలేదు. వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నగాత్రముసిభి సూర్య సంతాపయితుమర్హతి. రాముని యొక్క మహిమను గాని, రాముని యొక్క శౌచాన్ని గాని, అంటే శుచిని గాని నువ్వు మర్చిపోయో. ఎందుకంటే సూర్యుడు కూడా తన తీక్ష్ణ కిరణాలతో ఆయన శరీరాన్ని తాకడానికి భయపడతాడు సుమా. రాముడు సమస్త ప్రపంచాన్ని శాసించగలిగిన పరమేశ్వరుడు. పైగా ఎవరితో వెళ్ళాడు అనుకున్నావు, ఆయన వెళ్ళింది సామాన్యం కాదు, భోగములన్నీ విడిచిపెట్టాడు అనుకుంటున్నావు. భోగాలన్నీ ఏ మహాలక్ష్మి దయ వల్ల వస్తాయో ఆ మహాలక్ష్మి ఆయనతో పాటు వెళ్ళింది అని తెలుసుకో. ఇక్కడ కుశచీర ధరం దేవం గచ్చంతం అపరాజితం, రాముడుకున్న గొప్ప పేరు అపరాజితుడు. రాముని ఓటమి లేదండి, అందుకే రామారాధన చేసేవారికి కూడా ఓటమి ఉండదు, గెలుపు తథ్యం. అందుకే ఏ పని ఏమవుతుందన్న భయం కలిగితే శ్రీరామనామం పలికేవాడికి విజయమే. అందుకే గచ్చంతం అపరాజితం సీతే వానుగత లక్ష్మీ తస్య కిన్నామ దుర్లభం. లక్ష్మీదేవి సీతగా అనుసరిస్తూ ఉంటే ఆయనకు దుర్లభమే ఉంటుంది. ఇలా చెప్పింది ఎవరు, సుమిత్ర. ఇదండి రామతత్వాన్ని ఎంత చక్కగా బోధించిందో. మొత్తానికి ఈ విధంగా కౌశల్యను ఊరడించింది ఆ తల్లి. రామచంద్రమూర్తి అయోధ్య దాటి అరణ్యంలోకి ప్రవేశించగానే దూరం నుండి అరణ్యంలో ఉన్న నిషాదరాజు బోయల ప్రభు అయినటువంటి గుహుడు చూశాడు. వస్తున్నవాడు రాముడని తెలుసుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ మించి చూసిన వాడి దిగి పరుగు పరుగును రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళాడు. రామా, నువ్వు నా వైపు వస్తున్నావంటే ఎంత ధన్యుణ్ణి అయ్యాను అని ఆయన పాదాల మీద పడబోతుంటే మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి ఆయన భుజం పట్టుకున్నట్ట, పట్టుకుని తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆ నిషాదరాజు అంటున్నాడు, రామా నువ్వు నా యొక్క బోయల రాజ్యంలో ప్రవేశించు, ఇక్కడి అడవిలో ఉండిపోకు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక ఇంగుది వృక్షము, తెలుగులో గార చెట్టు అంటారు, దాని కింద నిలబడి ఉన్నాడండి. ఇక్కడ రా, నీకు అయోధ్య ఎలాంటిదో నా ఊరు కూడా అలాంటిది అన్నాడు. అందుకే రానయ్యా అక్కడికి అన్నాడు ఆయన. నేను అయోధ్య విడిచిపెట్టి వచ్చాడు కదా, నువ్వు రావాలని ఆతిథ్యం తీసుకోవాలి అని గుహుడు అంటూ ఉంటే ఆనందంతో పరిష్వంగం చేసుకున్నాడండి రామచంద్రమూర్తి గుహుని. ఆ గుహుడి భాగ్యమే భాగ్యము. తమార్థ సంపరిషజ్వ గుహో రాఘవమ్రవీత్. అప్పుడు గుహుడు అంటున్నాడు, రామానికి ఏది కావాలో చెప్పు,
స్వాగతంతే మహాభావో, నీకు స్వాగతం. పైగా నీకు ఒక చోటికి రమ్మని స్వాగతం పలకాల స్వామి, సమస్త భువనములు నీవే. అందుకురా, తవేయమఖిలామహి వయం ప్రేష్యా భవాన్ భర్త, నువ్వు చెప్పాలి మేము చెయ్యాలి. నువ్వేం చెప్తే అది చేస్తాం అంటే, నువ్వు అన్నీ చేసినట్లే, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్లే. ఎందుకంటే నన్ను చూసిన ప్రేమలో కాలికి చెప్పులు కూడా లేకుండా నువ్వు వచ్చేసేవే, ఇంతకంటే ప్రేమ ఏమిటయ్యా అన్నాడు. రాముని పరిశీలన చూడండి, తన కోసం అవతలవాడు చూపించే ప్రేమను ఎంత గమనిస్తాడు. అదే పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ, భగవంతుడు ఎంత దయామయుడంటే మనం చూపించే ప్రేమను ప్రతిదీ గమనిస్తాడు ఆయన. అందుకే కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకొచ్చిన గుహుని ప్రేమను గుర్తించి, ఇంతకంటే ఆతిథ్యం ఏం కావాలయ్యా నాకు అన్నాడు. అంటే రామునికి పదార్థాలు కాదు కావలసినది, భక్తి, ఆ ప్రేమ, దానితోనే సంతోషించాడు. అప్పుడు నాకేమి నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనేదో పళ్ళు దుంపలు తింటాను, ఇక్కడున్నటువంటి గుర్రాలు ఉన్నాయే రథంతో వచ్చాడు సుమంత్రుడు, ఆ గుర్రాలకి నువ్వు ఆహారాన్ని సిద్ధం చెయ్యు, నేను ఇక్కడే ఈ చెట్టు నేడనే ఉంటాను అని రామచంద్రమూర్తి అక్కడే ఉంటూ ఉంటే ఒక మెత్తని గడ్డి తెరిచి పరచి దానిపై కూర్చోవడానికి శయనించడానికి తగ్గ విధంగా ఏర్పాటు చేశాడు గుహుడు. రామచంద్రమూర్తి అలసి సీతమ్మతో సహా ఆ రాత్రి వేళ దానిపై నిద్రిస్తూ ఉంటే లక్ష్మణస్వామి నిద్రపోకుండా కూర్చున్నాడండి ఇక్కడ. వెంటనే గుహుడు వచ్చి అంటున్నాడు, నువ్వు అలసిపోయావు కదా పడుకో, నేను మీ ముగ్గురికి కాపలాగుంటాను, ఏం పర్వాలేదు నేను మెలకువగా ఉంటాను అంటే, వెంటనే అంటున్నాడు, రాముడు ఆ పట్టాభిషిక్తుడై హంసతులికా తల్పాలపై ఉండవలసిన రామచంద్రమూర్తి అన్నీ విడిచిపెట్టే అడవిలో అనాథవత్ గడ్డి మీద పడుకుంటే నాకు నిద్ర పడుతుందా, లేదయ్యా నేను నిద్రించలేను అని అంటూ, నువ్వు కావాలంటే నిద్రపో నేనుంటా అన్నాడు. వెంటనే గూడు అంటున్నాడు, ఒక్క మాట చెప్పనా లక్ష్మణ, నహి రామాత్ ప్రియతమో మమాస్తి భువి కశ్చన, నాకు రాముడి కంటే ప్రియమైన వాడెవడు లేడు సుమా, అలాంటి రామచంద్రమూర్తి ఏమీ లేని వానిలా ఈ అడవిలో పడుకుంటే నాకు మాత్రం నిద్రపడుతుందా అంటూ వాళ్ళిద్దరూ ధర్మచర్చ చేసుకుంటూ కూర్చున్నారు. ఈ విధంగా రాత్రి గడిచినది. పొద్దునైన వెంటనే వనవాసానికి తగినటువంటి వేషభూషలు స్వీకరించి రామచంద్రమూర్తి ఈ నది దాటడానికి ఏదైనా ఏర్పాటు చేయవయ్యా అని అడిగాడు. వెంటనే తగినటువంటి నావికులను ఏర్పాటు చేసి పడవని సిద్ధం చేయించి సీతారామ లక్ష్మణుల్ని నది దాటించడానికి సిద్ధపడ్డాడు. అది గంగానది. ఆ పడవ ఎక్కేటప్పుడు ఆ గంగని తాకేటప్పుడు సీతారామ లక్ష్మణులు గంగమ్మకి నమస్కారం చేసుకున్నారు. ఇది భారతీయ సదాచారాలు, మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే వేదాల్లోనే నది ముట్టుకునేటప్పుడు, నదిలో కాళ్ళు పెట్టేటప్పుడు, పడవ ఎక్కేటప్పుడు నదీదేవతను ప్రార్థించాలి. మంత్రములు ఉన్నాయండి వేదాల్లో వాటికి సంబంధించి. ఎందుకంటే నదులు దేవతలు, ప్రవహించే నీళ్లు అనుకోవద్దు. ఇది భారతీయ సంస్కృతిలో గొప్పతనం. ఇంత గొప్పదైన భారతీయ సంస్కృతి ఉంటూ ఉంటే, ఆ సంస్కృతి పుట్టిన భారతదేశంలో నదుల్ని పాడు చేయడంలో ఇప్పుడు అగ్రగాములమై ఉన్నాయి. ఇది బాధాకరమైన అంశం. ఇక్కడ నదుల్లో పారిశ్రామిక నిల్వలు కలిపేస్తూ, అమర్యాదతో నదుల్లో ఉమ్ముతూ, నదుల్లో షాంపూ స్నానాలు చేస్తూ, నదుల్లో బట్టలు పిండుతూ, పశువుల కంటే హీనంగా భారతీయులు ప్రవర్తిస్తున్నారు. అవునా కదా, మీకు తెలియాలి. పుణ్య నదుల దగ్గర ఎలా ప్రవర్తిస్తుంటారో, గంగ దగ్గరికి వెళ్ళినా, గోదావరి దగ్గరికి వెళ్ళినా, కృష్ణ దగ్గరికి వెళ్ళినా బాధ కలుగుతూ ఉంటుందండి. అందుకే ఆచారములు ఎలా ఉంటాయో చూడండి. సీతమ్మ పసుపు కుక్క వేసి నమస్కారం చేసింది గంగమ్మకి, అంజలించి దండం పెడుతోంది. అమ్మా, పైగా రాముడు, సీత, లక్ష్మణస్వామి ముగ్గురు చేతులు దోయిలించితే సీతమ్మ మాట్లాడుతోంది గంగమ్మతో. అమ్మా, ఇదిగో మా స్వామి తమ్ముడితో సహా బయలుదేరాడు, నేను ఆయన అనుసరించి వెళుతున్నాం. వనవాసం చక్కగా జరిగి తిరిగి వచ్చేటట్టు నువ్వు దీవించు తల్లి, అప్పుడు నీకు జాతర చేయిస్తాను నేను. తొమ్మి త్రిపదగా దేవి బ్రహ్మలోక సమీక్షసే భార్యా చోదతి రాజస్య లోకేస్మిని సంప్రదిస్తసే సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామిత శోభని ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే. ఈ విధంగా వచ్చినట్లయితే నేను దానాలు ధర్మాలు చేసి నీకు యాత్ర చేయిస్తాను తల్లి. అంతేకాదు నాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే, నీ ఒడ్డున ఉన్న పవిత్రమైన తీర్థములు క్షేత్రములు దర్శిస్తూ వెళతాను. అంటే ఒక మణికర్ణిక, ఒక విశ్వనాథుడు మొదలైనవన్నీ చూస్తూ వెళతామని ఒక ఉత్సాహం. యాని త్వత్తీర వాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యక్షామి తీర్థా న్యాయతనాని చ అని నమస్కారం చేసుకుని క్రమంగా గుహుడు ఏర్పాటు చేసిన అందమైన పడవపై వారు చేరుకున్నారు ప్రయాగకు, త్రివేణి సంగమ క్షేత్రం. అక్కడికి చేరుకున్న తర్వాత భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికీ ప్రయాగ వద్ద దివ్యాశ్రమం ఉందండి. నేటికి మన మామూలు కంటితో చూడని సూక్ష్మ భూమికల్లో
మహర్షులు అక్కడ రామాయణ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ విషయం తులసీదాస్ మహాకవి తన రామవంతన సిద్ధి పొందుకు చూశాడు. ఆయన ప్రయాగలు రామచరిత మనసులో రాస్తాడు. అందుకే పుణ్యతీర్థాల్లో మహర్షులు ఉంటారు. అందుకే మానవుడు ప్రయత్నంగా ఈ జీవితకాలంలో పుణ్యతీర్థాలు సేవించాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ మన కంటికి కనబడిన మహాత్ములు ఉంటారు, వాళ్ళ అనుగ్రహం చేత జన్మ చరితార్థమవుతుంది. అలాంటి ప్రయాగ అక్కడికి చేరుకుని భరద్వాజుని ఆశ్రమానికి చేరితే భరద్వాజుడు చక్కని ఆతిథ్యాన్ని అందించి, రామా నేను ధన్యుణ్ణయ్యానయ్యా, నిరంతరం నీ స్మరణతోనే ఉన్నవాడిని అన్నాడు భరద్వాజుడు. ఆ తర్వాత మాకు అరణ్యంలో ఉండడానికి సరైన చోటు చూపించండి అన్నాడు. చూశారా, రాముడు అడుగు మళ్ళీ ఋషి దగ్గరికే వచ్చింది. ఆ ఋషే చూపించాలి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో. భరద్వాజు నాయన, ఇక్కడ యమునాని దాటి వెళితే చిత్రకూట పర్వతం ఒక పర్వతం ఉన్నది, దివ్యధామం అది. నేటికి మహాత్ములు సిద్ధపురుషులు దాన్ని ఆశ్రయించి ఉంటారు. అక్కడికి నువ్వు చేరుకో అని చెప్పగానే యమునా నదిని దాటి వెళుతూ ఉన్నారు. అప్పుడు యమునా నదిని కూడా ఆ విధంగానే నమస్కరించి మొక్కులు మొక్కుంది సీతమ్మ. ఎంత చక్కగా ఉంటుందో విశ్వనాథ రామాయణంలో అయితే ఒక అందమైన మాట, యమున నల్లగా ఉంటుంది అండి. పైగా సూర్యపుత్రిక, నువ్వు మా ఇంటి ఆడపడుచువమ్మ అని నమస్కరించింది అండి. ఎందుకంటే మీ సూర్యవంశ చక్రవర్తులు కదా మా అత్తింటి వారు, నువ్వు సూర్యపుత్రికవి కదా, కనుక మాకు ఆడపడుచు నువ్వు. పైగా నిన్ను చూస్తే మా రాముడే గుర్తొస్తాడు, ఎందుకంటే మీ ఇద్దరు నల్లవాళ్లే, నీలకాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు అంటూ నమస్కారం చేసి చక్కగా మా వనవాసం జరిగి నిర్విఘ్నంగా వచ్చేటట్టు దీవించి తల్లి అని నమస్కరించింది సీతమ్మ. మొత్తానికి చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. అక్కడ వారు వనవాసం ప్రారంభించారు. లక్ష్మణస్వామి వారు ఉండడానికి అనువైన కుటీరాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వాస్తు పూజ చేసి గృహదేవతలను ఆరాధించి అందులో ప్రవేశించేట రామచంద్రమూర్తి. అంటే ఆనాటి నుంచి భారతీయుల సంప్రదాయములు ఏంటో తెలిస్తే, కొత్త గృహ నిర్మాణం చేసిన తర్వాత వాస్తు పూజ చేయడం, అందులోకి ప్రవేశించడం అనేది భారతీయుల సనాతన ధర్మం. అది రామచంద్రమూర్తి కూడా పాటించాడు. ఆ విధంగా వారు ప్రవేశించే కుటీరంలో ఉంటూ ఉన్నారు. అది అక్కడ ఉంటూ ఉంటే సుమంత్రుడు వెనక్కి తిరిగి వచ్చాడు కదా, మనం కొంచెం అయోధ్యకి వెళ్ళాలండి, మనం రాముడు వదిలేసాడు మనం వదిలేస్తేలాగా. సుమంత్రుడు తిరిగి అయోధ్యకు వచ్చాడు, ఎంత ఏడుస్తూ వచ్చాడు. అయోధ్యకు అని వస్తూ ఉంటే అయోధ్య ప్రజలందరూ వీధుల్లో ఒక్కడు కనబడలేదు, అందరూ తలుపులు వేసారట. ఎందుకంటే రాముణ్ణి విడిచిపెట్టి వచ్చిన వాడి మొహం ఎలా చూస్తామని. దానితో సిగ్గుపడ్డాడు సుమంత్రుడు. తిన్నగా వచ్చి దుఃఖితుడే దశరథుడి దగ్గర నిలబడగానే దశరథుడు, అయ్యా రాముణ్ణి వదిలొచ్చేసావా, రాముడు ఏమన్నాడు అని అడుగుతున్నాడు. వెంటనే సుమంత్రుడు, కొంచెం నన్ను తేరుకోనియ్యవయ్యా, దుఃఖం తట్టుకోలేకపోతున్నాను, రాముడు అలా అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయాను, నన్ను నీతో చూసి వెళ్ళిపోవయ్యా అని అడిగాను, కానీ మా నాన్న నువ్వు చూసుకోవాలయ్యా, నేను లేని దుఃఖంతో బాధపడతాడైనా నువ్వు వెళ్ళి ఓదార్చాలని నన్ను పంపాడు. అందరికీ ఎన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు నీకు తెలుసో లేదో, కౌశల్యత ఏమన్నాడో తెలుసా, నేను అడవులకు వెళ్ళానని తెలిసి నువ్వు భర్త మీద అలగక్క సుమా, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కౌశల్య ఒక మాట అంది రామునితో, సరే నువ్వు అడవుకు వెళ్ళి నాన్న సత్యం కోసం, నేను నీతో పాటు వచ్చేస్తానంది. ఎంత ఎదిగినా పుత్రుడు కంటే భర్తయే భార్యకి సంపద అని చెప్పాడు కౌశల్యతో. అంతేకాని భర్తని విడిచిపెట్టి జపాలు తపాలు వ్రతాలు చేసినా భార్యకు ఫలించవు, భర్త శుశ్రూష జపాల కంటే తపాల కంటే గొప్పది సుమ అని ఆమెతో చెప్పాడు. యశధర్మ సనాతన సనాతన ధర్మం అని చెప్పాడు. అంతేకాదు భర్తని చక్కగా చూసుకో అని భార్యతో చెప్తూనే భర్త దుఃఖంతో అగ్నిహోత్ర గృహాన్ని దేవతార్చన్ని విస్మరిస్తే అలా జరగకుండా నువ్వు జాగ్రత్తగా అగ్నిహోత్ర గృహం దేవతార్చన జరిగేటట్టు చూసుకోవాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన. అయితే భర్తని సరిగ్గా చూసుకొని భార్యకి ఎంత చెప్పాడో వెడుతూ వెడుతూ, మా అమ్మ నిన్నే నమ్ముకుంది, దుఃఖం కలగకుండా చూసుకొని దశరథుడు చెప్పాడు. ప్రతి వారికి ఎవరిని ఎక్కడలా అప్పగించాలో అలా అప్పగించాడు. మా తండ్రి నేను లేని దుఃఖంతో బాధపడుతుంటాడు, కనుక నువ్వు అడవికి రావద్దు, నువ్వు ఏనాటి నుంచో అయోధ్యనికి అంటి పెట్టుకున్నవాడి పెద్దవాడివి, నువ్వు వెళ్ళి దశరథుని మనస్సుకి స్థిరత్వాన్ని నువ్వు ఓదార్చని పంపించాడు, అందుకొచ్చి అలా వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత నా సంగతి అలా విడిచిపెట్టు, ఆ గుర్రములకి మళ్ళీ రథాన్ని జోడించి కట్టి తిరిగి అయోధ్య వైపు తిప్పితే గుర్రాలు వెను తిరగలేదు, అవి కూడా రామునితో వెళ్ళిపోతామంటూ ఉంటే వాటిని కొట్టి తిరిగి తెచ్చేటప్పటికీ ఆ చేతి కొరడా పగిలిపోయింది కానీ వెనక్కి రాలేదు సుమా. ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా. అలాంటి రాముని విడిచిపెట్టి రావడమే ఒక దుఃఖమైతే, రాముని విడిచిపెట్టి వచ్చిన దౌర్భాగ్యుడన్న మొహం చూడలేదు తెలుసా అయోధ్యలో ఏ ఒక్కరు కూడా, పశువులు పక్షులు కూడా చూడలేదు, ఇది నా పరిస్థితి అని చెప్తే హారామా నేర్చి మూర్ఛపోయాడు దశరథ మహీపతి. వెంటనే ఇంకా కైకేయి ఇంట్లో ఉండనని చెప్పి కౌశల్య దగ్గరికి వచ్చాట. కౌశల్యకి అంత రామ దుఃఖంలో కూడా కొంచెం ఆనందం ఏంటంటే, దశరథుడు ఇప్పుడు తన దగ్గరే అంటిపెట్టుకున్నాడని ఒక తృప్తి మిగిలిందిటండి కౌశల్యకి.
ఆ రామచింతనతోనే క్రమంగా కృషించి అశువులు బాశాడు దశరథ మహీపతి. ఆ సమయానికి భరత శత్రుఘ్నులు ఇంకా మాతుల గృహం మేనమామ ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో రాజ్యానికి రాజు లేడు, అది కూడని పరిస్థితి. దీని అరాచకం అంటారు ఇక్కడ. అరాచకత్వం అంటే సరైన పాలకుడు లేకపోతే కలి ప్రవేశిస్తాడని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే వశిష్ఠ మహర్షి తపస్సు కాపాడింది అండి అయోధ్యని. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. వశిష్ఠ మహర్షి తపశ్శక్తి అని, వశిష్ఠుడు కేవలం పురోహితుడు కాదు, మహాతపస్వి, ఋత్విజుడు, లోకక్షేమం కోసం ఇక్ష్వాకువంశరాజుల చేత ధర్మబద్ధంగా ప్రవర్తింపజేసిన మహాత్ముడు. ఆయన పేరంటేనే పాపాలు పోతాయి. అటువంటి వశిష్ఠ మహర్షి తపశ్శక్తి చేత ఆ విధంగా కాపాడబడింది. ఆయన ఈ రాజధర్మాన్ని ఎంత చక్కగా కాపాడుతున్నాడంటే, కబురు పంపించాడు భరతునికి, నువ్వు తొందరగా రావాలి ఇక్కడికి. అంతేగాని తండ్రి మరణించాడన్న వార్త చెప్పలేదండి. కొన్ని మర్యాదలు ఉంటాయి. ఒక రాజు మరణించాడన్న వార్త ఎప్పుడు ప్రకటించాలనేది కూడా ఉంటుంది ఇక్కడ. అవన్నీ మర్యాదలు. అంతవరకు ఆనాటి ఔషధీ విజ్ఞానముతో దశరథుని యొక్క దేహాన్ని అట్టేపెట్టుంచారు కాపాడి. ఈ లోపల భరతుడు ఏమయ్యిందా అనుకుని ఆయనకు అప్పుడే కొన్ని అపశకునాలు కనపడుతున్నాయి. ఏదో శంక కలుగుతోంది. శత్రుఘ్న సహితుడి తిరిగి విచ్చేశాడు. వచ్చేటప్పటికల్లా తండ్రి మరణ వార్త అశనిపాతంలా తగిలింది. దానికి తోడు రామచంద్రమూర్తి అరణ్యాలకు వెళ్ళాడన్న దుఃఖం, ఈ రెండు దుఃఖం తట్టుకోలేక మూర్చిపోయాడు ఆయన అని శైత్యోపచారాలు చేశారు. విషయం తెలిసింది కానీ నిగ్రహించుకుని తండ్రికి చేయవలసిన ఔర్ధ్వదేహ క్రియలన్నీ చేసి అప్పుడు దుఃఖితుడై తన గృహంలోకి వెళుతూ ఉంటే కైకే ఏందైనా అని సరిగ్గా జరిగాయా అందిట. అప్పుడు వచ్చిందండి కోపం ఆయనకి. అవును నాకు రాజ్యం కావాలని నీతో ఎప్పుడైనా చెప్పానా అని అడిగాడండి. ఇక్కడ నాకు రాజ్యాకాంక్ష ఉంది అని నీతో ఎప్పుడైనా అన్నానా? నేను అడగనిది నాకు రాజ్యం కట్టబెట్టాలి. నువ్వు ఎలా అనుకున్నావు? ఇంత పాపపు పని ఎలా చేసావు? ఇక్ష్వాకు వంశంలో అనాదిగా వస్తున్న ఆచారం జ్యేష్ఠో రాజా భవిష్యతి, జ్యేష్ఠుడే ఎప్పుడైనా రాజ్యవుతాడు, ఇదే చెప్తున్నది. నహిమన్యే నృశంసేత్వం రాజధర్మం అవేక్షసే. ఓ క్రూరాత్మురాల, పరంపరగా వస్తున్న రాజధర్మం నీకు తెలియదా? ఒకవేళ తెలిసినా ధర్మం మీద నీకు ఆదరణ లేదా? సతతం రాజవృత్తేహి జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే రాజ్ఞా మేతత్ సమంతత్స్యాత్ ఇక్ష్వాకో నాం విశేషత. పరంపరగా వస్తున్న ఇక్ష్వాకు ధర్మాన్ని అతిక్రమించేవు. పైగా నేను నీ దగ్గర ఏనాడు ప్రకటించని కోరిక నాకుందనుకున్నట్లుగా నువ్వు చూసావు. దీనివల్ల నాకు ఎంత అపకీర్తి వచ్చిందో నువ్వు ఆలోచించలేదు. నేను రాజ్యాకాంక్ష కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడి నీ చేత నాటకమాడించినట్టు ఒక అపకీర్తి అపప్రద వ్యాపించదా చెప్పు అని దుఃఖిస్తూ, నాకు రాముడు తప్ప మరొకటి లేదు, రాముడి కోసం నేను జీవిస్తున్నాను, కనుక నేను ఒక ఆశతో ఉన్నా, తిరిగి రాముడిని ఎలాగైనా తెచ్చుకొస్తాను, ఆ రాముడిని పట్టాభిషిక్తుడిని చేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేను దాసుణ్ణి అవుతాను అని నిర్ణయించుకున్నాడు ఆయన. అప్పుడు మంత్రుని కొట్టి తెచ్చేటండి శత్రుఘ్నుడు. ఇది దీనివల్ల ఇంత జరిగింది, విడిచిపెట్టన్నాడు ఆయన దయతో భరతుడు. విడిచిపెట్టు, ఇప్పుడు మన కర్తవ్యాన్ని ఆలోచిద్దాం అంటూ మనస్సుకు నిశ్చయం చేసుకుని, అప్పుడు మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే ఇలా పిలుస్తున్నాడు. నాకు తల్లి రూపంలో ఉన్న ఓ శత్రువా, ఓ క్రూరు రాలా, ఓ రాజ్యకాముకు రాలా, ఓ దుష్ప్రవర్తన చేసేటువంటి దానా, భర్తని పొట్టను పెట్టుకున్న దానా, ఎంత పాపం చేసేవే, నేను అడవికి పోతా, రాముడిని తెస్తా, రాముడు రాలేదనుకో నేను అడవిలో ఉండిపోతా. పోనీ ఒక మాట చేయకూడదు, నీ ప్రతిజ్ఞ కొంచెం అటు ఇటు తిప్పుదాం, నేను 14 ఏళ్ళు వనవాసం, రాముడు వచ్చి రాజ్యం చేస్తాడు, కనుక నేనే అడవికెళ్ళిపోతా అన్నది. అంతవరకు దుఃఖంతో అన్ని మాటలు భరిస్తున్నటువంటి కైకేయి వెంటనే అందిట. అనేమన్నాడు? నేనే రాముడు, అతడే భరతుడు అనుకో, కనుక నేను వనవాసం, ఆయన రాజ్యం అనగానే అంతవరకు వింటున్నటువంటి తల్లి ఒక్కసారి ఆశ్చర్యపోయి తగుదురా అన్నా, విశ్వనాథ వారి అద్భుతమైన అపూర్వమైన భావన చూడండి, తగుదురా అన్నా, ఇదేం తగదు సుమా, తగదురా అన్నా, మరీవేమి కాననమేగి ఏమవుదువు, నువ్వు అడవికెళ్ళి ఏమైపోతావయ్యా? మరి రాముడేమవుతాడంటే, రాముడనినన్ ప్రధ్రాంశు తేజో వినూతన నారాయణమూర్తి శాసిత సమస్త ప్రాణి, నీ వేగుట అతనిదవు ఏగుట ఒక్కడా, భయ సముద్రం వయ్యనం నీ మాటలను. ఏమన్నదండి తల్లి ఇక్కడ? నువ్వు అడవికెళ్తాడు భయం వేసింది, నేను రాముడు వెళ్తే భయం ఉంటే రాముడికి భయమా? ఆయన భద్రాంశు తేజో వినూతన నారాయణమూర్తి, ఆయన మహా తేజస్వంతుడైనటువంటి నారాయణుడు, నువ్వు వెళ్ళడం ఆయన వెళ్ళడం ఒకటేనా అందిట.
అంటే ఆయన అడవులకు వెళ్ళడం వల్ల ఒక మహాప్రయోజనం ఉంది అని కైకేయి హృదయంలో ఉంది అన్న విషయం ఇప్పుడు మనకు స్పష్టమవుతున్నది. ఇక్కడ భరతుడు ఆవేశం దుఃఖం అన్నీ నిగ్రహించుకుంటూ ఒక్కసారి నీ కౌశల్యని చూసి రావాలి. ఎందుకంటే లోకమే నా కారణంగా రాముడు వెళ్ళాడు అనుకున్నప్పుడు కౌశల్య మాత్రం అనుకోదు, కనుక నా తప్పు లేదన్న విషయం ఆవిడ చెప్పుకోవాలని కౌశల్య గృహానికి పరిగెత్తాడండి. వెళ్ళాం, పాదాల మీద పడిపోయాడు. అమ్మా, నా వల్ల తప్పు జరగలేదు తల్లి అన్నాడు. వెంటనే ఆ తల్లి దగ్గరికి తీసుకుని, ఎన్నైనా భరత, రాజ్యం కావాలనే కోరిక మీ అమ్మ వరాల వల్ల తీరిందిగా, సంతృప్తిగా ఉంది కదా, హాయిగా రాజ్యం ఎరుకనైనా. నేను ఎందుకంటే ఇంతవరకున్నాను, భరతుడు రాజ్యం వెళ్ళేటట్టు చూడు, ఆయన ఏమి అనకు అన్నాడు నన్ను రాముడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, తండ్రికి చేయవలసిన క్రియలు చేసావు, చక్కగా రాజ్యం వెళ్ళకు, ఒక్క పుణ్యం కట్టుకుందు. నేను సుమిత్ర అగ్నిహోత్రాలు తీసుకుని రాముడిని అడవికి వెళ్ళిపోతాం, ఏర్పాటు చేయం అనతండి. వెంటనే రాజ్యకాముకుడా, రాజ్యం దొరికింది కదా అన్న కౌశల్య మాటకి ఒక్కసారి దుఃఖితుడై ఏవం విలపమానాంత భోరుమని ఏడ్చి అమ్మ పాదాలు గట్టిగా పట్టుకుని, అమ్మ రాముడు అడవికి వెళ్ళిపోవడంలో నా ప్రమేయం లేదు తల్లి, నాకేమీ తెలియదు తల్లి ఆయన వెళ్ళిపోవడంలో. ఒకవేళ రాముడు అడవికి వెళ్ళడానికి నేనే కారణమైతే, నాకు తెలిసి రాముడు అడవికి వెళ్ళినట్లయితే నేను పాపాత్మలు పోయే దుర్గతికి పోదునుగాక అని ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఒట్లు కొన్ని వందలున్నాయి, అధ్యాయం చదివితే భయం వేస్తుంది. ఎవరైతే సూర్యుడు ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో నిద్రపోతారో వాళ్ళు పోయే పాపాలకి పోతాను, నేనే కానీ రాముడిని పంపినట్లయితే. ఈ ఒట్లు జాగ్రత్తగా వింటే ధర్మాలేంటో ఏంటో తెలుస్తాయి. ఎవరైతే దేవతానాం పితృణాంచ మాతాపిత్రోస్తదేవచ మాస్మకార్షి సశుశ్రూషాం యస్యార్యోనుమతే గత యస్య ఆర్యోనుమతే గత. ఈ మాట ఇందులో ప్రతి శ్లోకానికి వస్తుంటుంది. రాముడు వనవాసానికి వెళ్ళడంలో నా ప్రమేయం ఉన్నట్లయితే నేను ఈ దుర్గతులకి వెళ్తాను. ఎవడైతే తల్లిదండ్రులను పూజించడో, ఎవరు దేవతలను ఆరాధించరో, ఎవరు అతిథి అభ్యాగతుల్ని ఆరాధించరో అటువంటి వారు పోయే పాపానికి పోతాను. అదేవిధంగా ఎవడు కాళ్లతో గోవుని తంతాడో వాడు పోయే పాపానికి పోతాను. కాళ్లతో గోవుని తంతేనే మహాపాపం అంటే గోరక్షలోనే భారతదేశ భవిష్యత్తు దాగి ఉందని మరొక్కడ తెలుసుకోవాలి. భరతుడు ఏమంటున్నాడు ఇక్కడ, గాశ్చ స్పృశతు పాదేనా, గోవుని కాలితో తన్నిన వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ